ఫైర్ బ్రాండ్కు కీలక పదవి, ఇక టీడీపీకి చేతి నిండా పని. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట మేరకు పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు కీలక పదవి కట్టబెట్టారు. మంత్రివర్గ కూర్పులో రోజాకు అవకాశం దక్కకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు సైతం రోజా గైరహాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 45 రోజుల్లో ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నా రోజా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. తొలి నుండి పార్టీలో ఉన్న రోజాకు కీలక పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో రోజాకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇంతకీ జగన్ ఏం చెప్పారు? రోజా ఏం చేయబోతున్నారు? జగన్ తొలి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపైన అసంతృప్తితో ఉన్న రోజాకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. కీలకమైన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేబినెట్లో రోజాకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. మంత్రుల పేర్లు ప్రకటన రోజు సైతం రోజా తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకున్నారు. అయితే చివరకు కేబినెట్ లిస్టులో రోజా పేరు లేదు. దీంతో అసంతృప్తికి గురైన రోజా వెంటనే విజయవాడ నుండి వెళ్లిపోయారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరు కాలేదు. తన అసంతృప్తిని బయటకు చెప్పకపోయినా లోలోపల మాత్రం ఆవేదన చెందుతూ గతంలోలాగా యాక్టివ్గా మాత్రం ఉండడం లేదు. తొలుత టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రోజా ఆ తర్వాత వైఎస్ఆర్ను కలిసి కాంగ్రెస్లో చేరాలని భావించారు. అయితే వైఎస్ ఆకస్మిక మృత్యుతో జగన్కు మద్దతుగా నిలిచారు. తొలి నుండి జగన్ టీంలో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో నగరం నుండి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో గెలుపు మీద నమ్మకం లేని సమయంలోనూ జగన్ ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా గెలుస్తున్నావు అంటూ భరోసా ఇచ్చారు. ఇక మంత్రి పదవి రానందుకు బాధపడిన రోజాను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఆ సమయంలో రోజా తన ఆవేదనను వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి సామాజిక కారణాల వలన ఇవ్వలేకపోయామని చెబుతున్నా చిత్తూరు జిల్లాలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే తనను పక్కన పెట్టారని, ఆయన తనకు పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ మాత్రం 2వ విడతలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని నగర నియోజకవర్గం వరకు రోజా చెప్పిందే. జరుగుతుందని ఏ మంత్రి జోక్యం చేసుకోరని, జోక్యం చేసుకుంటే వారు మంత్రిగా ఉండరని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఇక యాక్టివ్గా పార్టీలో పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని రోజా స్పష్టం చేశారు. వైసీపీలో చేరిన సమయం నుండి రోజా ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ తన వాగ్ధాటితో వారిని ఇబ్బంది పెట్టారు. దీంతో నాటి ప్రభుత్వం రోజాను శాసనసభ నుండి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. తాజా ఎన్నికల్లో నగరం నుండి ఓడించేందుకు చివరి నిమిషం దాకా ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పుడు రోజా అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, దీనికి తోడు కీలకమైన ఏపీ ఐఐసి చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ ప్రత్యేకంగా రోజాపైన దృష్టి సారించనుంది. పారిశ్రామిక అభివృద్ధి, భూముల కేటాయింపులు వంటి వ్యవహారాల్లో ఇక రోజా కీలకం కానున్నారు. దీంతో రోజా తీసుకునే నిర్ణయాలపైన టీడీపీ ఎప్పటికప్పుడు స్పందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోజాను ఇరికిన పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇటు జగన్ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ టీడీపీని ఇరుకన పెడుతూ రోజా ఏపీ ఐఐసి తొలి మహిళా చైర్మన్గా ఎలా రాణిస్తారో చూడాలి.